ఫ్రెండ్స్, మనం ఈ బీచ్ రివర్ నియర్కి వచ్చేటప్పుడు మనం గమనించేది ఏంటంటే చాలా భయంకరంగా ఉంది ఇప్పుడు బీచ్. వెదర్ మారిందా, లేకపోతే ఇటు మనుషులు ఎవరు తిరగకపోవటం వల్ల, లేకపోతే ఇక్కడ డెప్త్ ఎక్కువ ఇలా ప్రవర్తిస్తుంది తెలియదు, కానీ ఆల్మోస్ట్ మీరు బీచ్ చూస్తే భయం వేస్తుంది. ఇక్కడ చాలా పెద్ద పెద్ద తెప్పలు అన్నమాట. ఆ సౌండ్ కూడా చూడండి, మీరు సౌండ్ వినండి. భయంకరంగా అనిపిస్తుంది ఇక్కడ. బోట్ వెళ్తుంది ఇప్పుడే, మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. అక్కడ జూమ్ చేసుకుంటే మీకు పక్షులు కనపడుతున్నాయి కదా, లైన్లో వెళ్తున్నాయి పక్షులన్నీ. ఎక్కడ ఎవరి వీడియోలో కూడా ఇలాంటి కంటెంట్ ఉండదు. ది నాట్ ఫ్లోయింగ్ ఇన్ ది లైన్. ఆల్మోస్ట్ వచ్చేసాం ఫ్రెండ్స్, మనకు కనపడినంత దగ్గరగా అయితే లేదు. నేనంత ఫాస్ట్గా నడుస్తున్నాను, నేను ఒక 5 మినిట్స్లో ఉంటాం అక్కడ.
ల్యాండ్ కూడా చూసారు. బీచ్ పైకి వచ్చేపాటికి ఇవన్నీ కూడా అనీవెన్ అయిపోయింది. నడవటానికి కూడా చాలా ఇబ్బంది. ఇదే లాస్ట్ వీడియో అయింది అనుకున్నాను, కానీ మన డిస్టెన్స్ ఎక్కువ అవడం వల్ల చాలా టైం పట్టింది. ఇదిగోండి ఫ్రెండ్స్, దగ్గరలోనే ఉన్నాం అన్నమాట మనం. చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం, కానీ ఈ వీడియో ఎండింగ్లో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే వీడియో దాంతోనే స్టార్ట్ చేసి వీడియో దాంతోనే ఎండ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అందుకే ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ వచ్చేసాం, మనకు ఆ కర్రలు కనబడుతున్నాయి కదా స్ట్రైట్గా కనబడుతున్నాయి ఆ కర్రలు. ఆ కర్రల దగ్గరే అన్నమాట మనం చూపెట్టే లొకేషను. ఆ లొకేషన్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ వీడియో ఎక్కడ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, మీరు చాలా పేషెన్స్గా వెయిట్ చేసి వాచ్ చేస్తున్నారు నా వీడియోని. అలాగే మంచి సజెషన్స్ కూడా ఇస్తారని భావిస్తున్నాను. ప్లీజ్ కీప్ ఎంకరేజింగ్ మీ, ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.